ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం ఈ సందర్భంగా పాశ్చాత్యుల నుంచి పురుడు పోసుకున్నదే సైన్సు అనే భ్రమ నుంచి ప్రతి భారతీయుడు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది భరతఖండంలో వైజ్ఞానిక అధ్యయన పరంపర ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వచ్చింది ఆ క్రమంలో అనేక మంది ఋషులు వారి జీవితాలను ధారపోశారు అలాంటి వారిలో భృగు వశిష్ట భరద్వాజ అత్రి గర్గ సౌనక శుక్ర నారద చాక్రాయణ దుండినాథ నందీశ కాశ్యప అగస్త్య పరశురామ ద్రోణ దీర్ఘతమస మొదలైన వారెందరో ఉన్నారు విమాన విద్య నక్షత్ర విజ్ఞానం రసాయన విజ్ఞానం అస్త్రశస్త్ర రచన ఓడల నిర్మాణంతో పాటు జీవితంలోని అన్ని రంగాల గురించి భారతీయ ఋషులు పరిశ్రమించారు భృగు మహర్షి పది శాస్త్రాలను ఆవిష్కరించారు వాటిలో వ్యవసాయ శాస్త్రం జలశాస్త్రం కని శాస్త్రం నౌకాశాస్త్రం రథశాస్త్రం అగ్నియాన శాస్త్రం గృహశాస్త్రం ప్రాకార శాస్త్రం నగర రచన యంత్రరచన ఉన్నాయి ఈ శాస్త్రాలే కాక వీటికి అదనంగా ముప్పై రెండు రకాల విద్యలు అరవై నాలుగు కళల గురించి ఆయన వివరించారు వీటిలో ధాతు విజ్ఞానం వస్త్ర విజ్ఞానం ఆనకట్టల నిర్మాణం వృక్షారోపణం యుద్ధాలు వంతెనల నిర్మాణం నా తయారీ ఆరోగ్య రక్షణ జీవశాస్త్రం వృక్షశాస్త్రం పాకశాస్త్రం శిశు పోషణ రాజ్యపాలన మొదలైనవి ఉన్నాయి అగస్త్య మహర్షి రచించిన అగస్త్య సంహితలో చేసిన వర్ణన సరిగ్గా నేటి ఎలక్ట్రిక్ సెల్కు సరిపోతుందని నాగ్పూర్ విశ్వవిద్యాలయ సంస్కృత శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎంసి సహస్రబుద్దే సహస్రబుద్ధే వెల్లడించారు అగస్త్య సంహితలో ఎలక్ట్రోప్లేటింగ్ కోసం విద్యుత్ వినియోగపు వివరణ కూడా లభిస్తున్నది బ్యాటరీ ద్వారా రాగి బంగారం వెండిపోత పూసే పద్ధతిని వివరించారు అందువల్లనే అగస్త్య మహర్షిని కుంభోద్భౌడు అంటే విద్యుత్ ఘట సృష్టికర్త అని అన్నారు ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త ఎన్జి డోంగ్రే ది ఫిజిక్స్ అనే పుస్తకం రాశారు ఆ పుస్తకంలో కణాద మహర్షి ప్రవచించిన వైశేషిక దర్శన సూత్రాలను ప్రశస్త పాదుడు అనే పండితుడు రాసిన భాష్యంలోని వేగానికి సంబంధించిన సూత్రాలను న్యూటన్ గతి సూత్రాలకు పోల్చి చూపారు భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో అనేక యంత్రాల వర్ణన ఉంది భరద్వాజముని ఈ గ్రంథంలో విమానం అంటే ఏమిటో నిర్వచించారు విమానాన్ని నడిపే పైలట్ను రహస్యజ్ఞ అధికారి అని పేర్కొన్నారు అలాగే ఆకాశ మార్గం వైమానికుల దుస్తులు విమాన యంత్ర భాగాలు ఇంధనం విమాన యంత్రం దాని నిర్మాణంలో వినియోగించే వివిధ ధాతువుల వివరాలు విమానశాస్త్ర గ్రంథంలో ఉన్నాయి భోజ మహారాజు వ్రాసిన సమరాంగణ సూత్రధారలోని ముప్పై ఒకటవ అధ్యాయం యంత్ర విజ్ఞాన రంగంలో ఒక హద్దు వంటిది ఈ అధ్యాయంలో గాలిలో కర్ర ప్రయాణం రోబోట్ కు వర్ణన కూడా ఉన్నాయి న్యూఢిల్లీలోని కుతుబ్మినార్ పక్కన ఉన్న ఉక్కు స్తంభం విశ్వవ్యాప్తంగా ధాతు విజ్ఞానవేత్తలకు ఆకర్షణ కేంద్రమైంది ఈ స్తంభం నాలుగవ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు మధురా నగరంలో విష్ణుగిరి అనే కొండపై చంద్రరాజ అనే చక్రవర్తి స్థాపించిన ఈ ఉక్కు స్తంభాన్ని గరుడ స్తంభం అని కూడా అంటారు పదొందల యాభై సంవత్సరంలో ఢిల్లీ పాలకుడైన అనంగుపాలుడు ఆ ఉక్కు స్తంభాన్ని ప్రస్తుతం ఉన్న స్థానానికి తెచ్చి స్థాపించాడు పాశ్చాత్యుల కన్నా వేలాది సంవత్సరాలకు ముందే మన ఋషులు శాస్త్రవేత్తలు పండితులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేసిన ఆవిష్కరణలు భారతీయులందరికీ గర్వకారణం